మరువలేనివి కొనియాడిన బీజేపీ నేతలు. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టిన డాక్టర్ల సేవలు అమోఘం, మరువలేనివి అని బీజేపీ నాయకులు కొనియాడారు. కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు గత 2 సంవత్సరాలుగా డాక్టర్లు విశిష్ట సేవలు అందించి వారిని కాపాడడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రత్యక్ష దైవం దేవుళ్ళు అని మహాకాళి జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల నాగేష్, రామ్ గోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర శ్రీకాంత్, మోండా డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొంతం దీపిక నరేష్, కంటోన్మెంట్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి గంజి వైశాల్ రెడ్డి అన్నారు. డాక్టర్స్ డే పురస్కరించుకుని శనివారం నాడు సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ సమావేశ మందిరంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి గంజి వైశాల్ రెడ్డి గంజివంశీ ఆధ్వర్యంలో డాక్టర్స్కు సన్మానం సభ కార్యక్రమాలు జరిగాయి. ఈ సభకు కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ ప్రముఖ వైద్యులు ఎం సాంబశివరావు, ఉపాధ్యక్షులు ఆకుల నాగేష్, మాజీ బోర్డు ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, కార్పొరేటర్లు శ్రీమతి చీరా సుచిత్ర శ్రీకాంత్, శ్రీమతి కొంతం దీపిక నరేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంజి వైశాల్ రెడ్డి గంజివంశీ ప్రముఖ వైద్యులు సంబిత్, ప్రణీత్, నవాజ్, ప్రవీణ్ కుమార్, భాస్కర్ రావు తదితర వైద్యులకు శాల్వాలు కప్పి చెట్ల మొక్కలు అందజేసి సన్మానించారు. గంజివంశీ వైద్యులకు స్వీట్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా కిమ్స్ కార్పొరేట్ ఆసుపత్రి అయినప్పటికీ పేద ప్రజాకానికి ఎంతో మెరుగైన సేవలు అందించడం అభినందనీయం. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో కిమ్స్ వైద్యులు రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని వారి జీవితాలలో వెలుగులు నింపి ఆనందోత్సాహాల మధ్య జీవిస్తున్నారని ఆకుల నాగేష్ అనేక విషయాలను వెల్లడించారు. కలర్ఫుల్గా జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి చీరా సుచిత్ర భర్త, సీనియర్ బీజేపీ నేత, సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షులు చీర సత్యనారాయణ, ఎలియా శ్రీకాంత్ సభకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా శ్రీమతి గంజి వైశాల్ రెడ్డి, ఆకుల నాగేష్, గంజివంశీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దినోత్సవం సందర్భంగా మరి మేము కూడా అనేక మంది డాక్టర్లను ఈ సందర్భంగా ఫేస్ చేయడం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 2 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మీడియా వాళ్ళు డాక్టర్లు ఏ విధంగా కోవిడ్ ఉన్నదని తెలిసి కూడా అది అంటువ్యాధి అని తెలిసి కూడా అది వస్తే చనిపోతామని తెలిసి కూడా వాళ్ళు నిరంతరము ఆ కోవిడ్ పేషెంట్ల మధ్యలో ఉంటూ మరి ఎవరికి కోవిడ్ ఉందో తెలియదు, ఎవరికి ఎలా ఉందో తెలియదు, అలాంటి సందర్భంగా కూడా మరి మీడియా వాళ్ళు కానివ్వండి డాక్టర్లు కానీ చేసిరు. తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ తరఫున అలా సేవ చేసేటువంటి అందరికీ కూడా మా వంతు కర్తవ్యంగా వారికి సన్మానించాల్సినటువంటి ప్రోత్సహించాల్సిన బాధ్యతగా ఈరోజు ఈ కిమ్స్ లో సాంబశివరావు గారి ఒక చొరవతోటి, భాస్కర్ రావు గారి ఒక చొరవతోటి కొందరు డాక్టర్లను మేము సన్మానించుకోగలిగినాము. ఇది ఒక మంచి సందేశాన్ని మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలిసి డాక్టర్లు ప్రజలు మీడియా అందరూ కూడా కలిసి ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న ఛాలెంజ్ ని మనం అందరం కూడా ధైర్యంగా ఎదుర్కొని రానున్న రోజులు అందరూ కూడా ధైర్యంగా ఆరోగ్యంగా